వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో పంచభూతాలను కాకాని గోవర్ధన్ రెడ్డి మాయం చేశారని, కసుమూరు తిప్పు నుంచి ప్రభగిరిపట్నం కొండ వరకు, సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి కనుపూరు చెరువు వరకు, విరువురు నుంచి ఈదగాలి శ్రీకాంత్ కాలనీ వరకు ఇసుక, మట్టి, గ్రావెల్, క్వార్డ్జ్ అనే తేడా లేకుండా దోచేశారంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ ఆనందను కలిసి సర్వేపల్లిలో కాకాని చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఇప్పుడు చేస్తున్న అసత్య ఆరోపణలు, సోషల్ మీడియా వేదికగా తనపై, తన కుమారుడిపై చేస్తున్న దుష్ప్రచారంపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సొంత అవసరానికి రెండు ట్రక్కుల మట్టి తోలుకుంటే కూడా సోమిరెడ్డి మాఫియా అంటూ నా మీద, నా కుమారుడి మీద పడి ఏడుస్తున్నాడంటూ కాకానిపై ధ్వజమెత్తారు. నోరు తెరిస్తే ఎదవ మాటలు, ఎదవ కూతలు కూస్తున్నారని, గ్రావెల్, మట్టి అవసరమైన వారు అనుమతి ఉంటేనే తోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించామన్నారు. మట్టి అమ్ముకునేందుకు ఎవరైనా తోలితే కఠిన చర్యలు తీసుకునే స్వేచ్ఛను అధికారులకు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇంకా పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. జరిగిన ల్యాండ్ మాఫియా, ఆ భూముల దోపిడీ, దాని మీద ఈరోజు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలెక్టరేట్కి వచ్చా, బాధితులందరినీ తీసుకొచ్చా. ఆల్మోస్ట్ 4 మండలాలు వచ్చారు. ఇదేంటంటే మొన్న మదనపల్లి ఫైల్స్, ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెడితే మదనపల్లి ఫైల్స్ అని చెప్పేసి పాపులర్ అయింది. దానికి ముందే సర్వేపల్లి ఫైల్స్. సర్వేపల్లి ఫైల్స్ అంటే మీకు తెలుసు, కోర్టులో ఉండే ఫైలే లేచిపోయింది. కోర్టులో ఉండే ఫైలే. ఇంక ఈ పేదోళ్ళు ఎంత, ఈ గిరిజనులు ఎంత, అమాయకులు ఎంత, వాళ్ళు ఎన్ని ఎకరాలు, ఎన్ని వేల కోట్లు. ఇది అసలు యాక్చువల్గా ఆ పీఓటి శాశ్వత భూ హక్కు చట్టం కింద పెట్టి వందల ఎకరాలు ఆయన పేదోడు తోడేరు రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఎత్తేస్తే, వాళ్ళ మనుషులు ఎత్తేస్తే, ఒకటే రెండా వాళ్ళ సొంత మనుషులు, అన్నిట్లో ఆయనకి ఆయన బినామీలే, అన్నీ ఆయన బినామీలే. లేకపోతే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేని కాదని ఇన్ని ఎకరాలు భూ మాఫియా, భూ స్కామ్లు జరుగుతాయా సర్వేపల్లిలో? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. రామదాస్ కండ్రిగలో 122 ఎకరాలు ఎప్పుడో 1970స్లో సిజేఎఫ్ఎస్ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళది ఈరోజు వచ్చేసి ఎకరా 15 లక్షల లెక్కన. 122 ఎకరాల్లో 57 ఎకరాలు ఆ హైవే, నేషనల్ హైవే అండ్ పోర్ట్ హైవే, ఆ పోర్ట్ హైవే ఫేసింగ్ తీసుకొని ఒక బినామీ కంపెనీ పేరుతో 9 కోట్ల రూపాయలు మొత్తం 100 చిల్లర మందికి కలిసి అరెకరాల లెక్కన మీకు ఇస్తాం 15 లక్షలు, ఒక్కరికి 7.5 లక్ష, 7,60,000 తీసుకోండి, సంతకం పెట్టండి. వాళ్ళు పేదవాళ్ళు ఏంటి, ఒరే 7 లక్షల చిల్లర వచ్చింది కానీ ఎకరా వాల్యూ ఎంత, 20 లక్షలు, 1 కోటి రూపాయలు తీసేసుకున్నారు. ఎవరిది ఆ కంపెనీ, ఎవరిది? ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, విపిఆర్, విపిఆర్ కంపెనీ, కంపెనీ పేరుంది. ఆయన కాంట్రాక్టరు, ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాదు, పారిశ్రామికవేత్త కాదు. ఆయన 9 కోట్లు ఏపీఐసి కట్టి ఆయన పరిశ్రమ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆ పరిశ్రమకి 9 కోట్ల చిల్లర, ఆ కంపెనీలోకి ఎవరి డబ్బులు వచ్చినాయి? కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు 9 కోట్లు విపిఆర్ అకౌంట్, ప్రభాకర్ రెడ్డి అకౌంట్, ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి అకౌంట్లో పడితే ఆయన ఏపీఐసి కట్టింది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, నోబడి కెన్ ఎస్కేప్, ఎవరు తప్పించుకోలేరు. ఇది బినామీ కంపెనీ. 122 మంది పేద రైతులు రామదాస్ కండ్రిగలో వాళ్ళ గొంతు కోసిన కంపెనీ, కంపెనీ పేరు ఇది క్లియర్గా ఉంది. అది జరిగింది. అందుకని నేను అడిగేది ఏంటంటే దీన్ని క్యాన్సిల్ చేయాలా, మొత్తం 122 ఎకరాలు 100 చిల్లర మంది రైతులకి హ్యాండ్ ఓవర్ చేయాలా, ఎకరా 1 కోటి రూపాయల చిల్లర అర్హత వాళ్ళకి రావాలా, ఫ్రీ హోల్డ్ కింద, వాళ్ళకి పిఓటి కింద, వాళ్ళకి శాశ్వత భూ హక్కు చట్టం కింద వాళ్ళకి రావాలా? ఒక్కొక్క కుటుంబం, ఎస్సీల కుటుంబాలు, బీసీల కుటుంబాలు 1 కోటి రూపాయలకి అధిపతులు కావాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇక్కడ గిరిజనులు, ఇక్కడ లింగంగుంట, సర్వేపల్లి విలేజ్ లింగంగుంట, 6 ఎకరాల 27 సెంట్లు, 6 ఎకరాల 27 సెంట్లు వాళ్ళకి ఎప్పుడో పేదలు భూమి ఇచ్చారు. మధ్యలో గోవర్ధన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ పెద్ద మనిషి, ఈ నోరు లేని పేదోళ్ళ దగ్గర తీసుకొని ఆ పట్టాలు మా చేతికి ఇండి, మీకు వేరే విధంగా చేస్తాం, మీకు హెల్ప్ చేస్తున్నామని చెప్పి ఆ పట్టాలు తీసుకొని ఈరోజు వేరే కంపెనీకి అమ్మేశారు. ఎకరా ఎంత,
35 లక్షలు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తుండా, 35 లక్షలు అయితే 3 కోట్లు అని చెప్పడంలా, 35 లక్షలు అమ్మేశారు. ఇప్పుడు సాక్ష్యాలతో కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం. అప్పచెల్లెలకి 35 లక్షలు ఆ కుటుంబంకి ఇస్తే ఒంటి నిండా మనవాళ్ళు మనవరాళ్ళు ఒంటి నిండా బట్టలు కట్టుకొని 3 పూట్ల అన్నం తింటే సంతోషపడాలా? సంతోషపడాలా? అటువంటిది ఇటువంటి పేదోళ్ళ దగ్గర, ఇటువంటి తాతల దగ్గర కొట్టేసి 35 లక్షలు నువ్వు అమ్ముకొని డబ్బులు చేసుకుంటావా? ఎవరైనా కాకాని గోవర్ధనరెడ్డి బినామీ, కాకాని గోవర్ధనరెడ్డి బినామీ, మేమేమి దీంట్లో స్వార్థం లేదు మాకు. ఆ పేదోళ్ళకి ఆ భూములు రావాలా లేదా వడ్డీతో కూడా 35 లక్షలు అమ్మిన డబ్బు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలా? వడ్డీలతో కూడా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా? లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తేలా? వదిలిపెట్టే ప్రసక్తేలా? గిరిజనులయ్యా, పేద గిరిజనులయ్యా, పేద గిరిజనులు లెక్కలేదా మీకు? అట్లే ఆయన ఇంకొకటి కొమ్మలపూడి చెరుకుమూడి రెవెన్యూ విలేజ్ కొమ్మలపూడి పంచాయతీ, ఆయన ఇంటి పేరు చందన, చందులూరు, చందులూరు అంట. ఆయన మళ్ళీ నన్ను కూడా తిట్టాడు, చందులూరు సీనయ్య. ఆయన బినామీ 20 ఎకరాల 68 సెంట్లు, మద్రాస్ హైవే, పోర్ట్ హైవే, అది కూడా మొత్తం సాక్ష్యాధారాలతో కూడా, ల్యాండ్ రికార్డ్స్తో కూడా. ఈరోజు కలెక్టర్ గారికి మా వాళ్ళు సమర్పించారు, కలెక్టర్ గారికి మా వాళ్ళు సమర్పించారు. వీళ్ళందరినీ ఏం చేయాలా? ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, బొక్కలు వేయాలా, బొక్కలో చట్ట ప్రకారం. ఇటువంటి వాళ్ళకి భయం లేకపోతే ఈ మాఫియా చెలరేగిపోద్ది, మాఫియా చెలరేగిపోద్ది. ఎన్ని ఎకరాలు? 20 ఎకరాల 68 సెంట్లు. సూరాయిపాళం, పొదలకూరు మండలం సూరాయిపాళం, 36 ఎకరాలు. 4 పెద్ద రేట్ల మీద మారిపోయింది, 4 పెద్ద రేట్లు. వాళ్ళు కొంతమంది నా పార్టీలో ఉన్నారు, 19 తర్వాత అటు పోయినారు అధికారం వచ్చిన తర్వాత. వాళ్ళకి నా దగ్గర ఉంటే ఏముంటుంది, గోల్డ్ గెలుకోవాలా? అడిగి పోయారు. 4కే 36 ఎకరాలు వచ్చేసింది. పేదోళ్ళ భూమి వాళ్ళ పింద మారిపోయింది. సూరాపాడంలో 36 ఎకరాలు, ఇక్కడ ఈ పంచాయతీలో కొమ్మలపూడిలో 20 ఎకరాల 68 సెంట్లు, ఇక్కడ 6 ఎకరాల 27 సెంట్లు, సర్వేపల్లి విలేజ్లో గిరిజనుల పేదలది, అక్కడ రామ్దాస్ కంట్రీలో బీసీలది ఎస్సీలది 57 ఎకరాలు, 57 ఎకరాలు, కోట్ల రూపాయలు చేసే 57 ఎకరాలు. ఇది నేను చెప్పాను కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ కంపెనీ అని, ప్రభాకర్ రెడ్డి కంపెనీ అని, జీకేఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, జీకేఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. నేను ఒక్కటే అడుగుతుండా ప్రభుత్వాన్ని, నేను ఒక్కటే, ఈ జీకేఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ 9 కోట్లు కట్టింది. ఆ 9 కోట్లు ఏ కంపెనీ నుంచి వచ్చింది? ఏ అకౌంట్ నుంచి వచ్చింది? ఎవరి అకౌంట్ నుంచి వచ్చింది? ఎవరి అకౌంటు? మంత్రి గారి కుటుంబం అకౌంట్, మంత్రి గారి ఫ్యామిలీ అకౌంట్. నేను వేరే తేడా చెప్పటంలా, యాక్షన్ తీసుకోమంటుండా, యాక్షన్ తీసుకోమంటుండా. వదలు సర్వేపల్లి, ఇన్ని గ్రామాల్లో పేదోళ్ళ భూములు రికార్డులు మార్చుకొని పెద్ద రేట్లు ఏసీ రూముల్లో మేడల మీద మేడలు కట్టుకుంటుంటే ఏం కావాలా? ఇలా బతుకులు అంటుండా ఏం కావాలి? ఈయనకి మనవాళ్ళు మనవరాళ్ళు నవ్వుతా 3 పూట్ల బట్టి కట్టుకొని 3 పూట్ల అన్నం తినేది ఇష్టం లేదా? నువ్వు మాత్రం పెద్ద రేట్లు ఏసీ రూముల్లో కూర్చొని కరోనా హౌసులు కట్టుకోవాలా? కరోనా హౌసులు కట్టుకోవాలా? మీరు వదిలిపెట్టే ప్రసక్తిలా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని
కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.